అందరికీ చేబేం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా ఇప్పుడు మన మీద కొన్ని విమర్శలు అన్నాను కదండి ఆ విమర్శల గురించి లైట్గా మీకు కొన్ని ఆధారాలు కూడా చూపిస్తాను నేను నేనేదాడు వాడు విమర్శించాడు అది తప్పు మేము ఖండిస్తున్నాం కండ కండాలుగా ఇది చెప్పను ఆధారం చూపిస్తాను ఎందుకంటే నేను ఇప్పుడు ఒక పార్టీలో బాధ్యత గల స్థానంలో ఉన్నాను కాబట్టి నా మీద వచ్చే ఆరోపణలన్నీ ఇప్పుడు చాలామందికి ఇప్పుడు ఈ మధ్య నేను ఎక్కువ మంది నాకు అంటే స్నేహితులుగా మారండి సోషల్ మీడియాలో వారికి గతంలో నేను ఏంటో తెలీదు రాయేష్ అని కూడా ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటి అడు బ్యాక్గ్రౌండ్ ఏంటి ఏమీ తెలియదు ఇప్పుడు ఉన్న దాన్ని బట్టి ఎవడన్నా నన్ను విమర్శించే ఏమో రాయేష్ అప్పుడు అలా చేసి ఉంటాడేమో అనే ఆలోచన అనుమానం రావచ్చు కొద్దిమంది నా కోసం అనుకూలంగా పోస్టులు రాస్తున్న వాళ్ళు కూడా రాజేష్ మంచోడు ఇంత తక్కువ స్థాయిలోనే ఇంత ఎక్కువ స్థాయికి ఎదిగాడు అని నా శ్రేభులాషులు కూడా అవును ఒకటే అక్కడక్కడేమన్నా ఏమన్నా ఎవరి దగ్గర డబ్బులు వాడుకుని ఉండొచ్చేమో ఆయన ఆర్థిక పరిస్థితులు రిచా కాబట్టి దాన్ని మనం అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి లక్ష కోట్లు దోచుకున్నాడు కదా ఏ ఇచ్చి మనం అర్థం చేసుకోలేమో అయ్యా నన్ను వాళ్ళు చెప్తున్నాను ఆ చిన్న తప్పు కూడా నేను చేయలేదు ఈరోజు ప్రమాణం చేయకూడదని నేను ఎప్పుడు ప్రమాణాలు చేయను కానీ దేవుణ్ణి నా ముందు ఉంచుకుని నేను చెప్తున్నాను మీకు ఈరోజున ఆ చిన్న తప్పు ఆ చిన్న డబ్బులు బాధితుల దగ్గర డబ్బులు వసూలు చేయటమో లేకపోతే ఇంకొకరు ఎవరి దగ్గర డబ్బులు వసూలు చేయటం నేను కోట్లు గడించుకోవటమో లేకపోతే నా మనసులో ఏదో స్వార్థంతో ఈ పోరాటం చేయటమో ఎప్పుడు చేయలే అసలు అందుకే ఓకాందని నేను అందుకే నా వెనకథలు ఎంతమంది తమ్ముళ్ళు ఉంటారు ఎంతమంది నన్ను అభిమానిస్తారు ఒక సినిమా హీరోలాగా ఒక జమీందారు లాగా నేను లేకపోతే ఒక ఏదో పెద్ద సెలబ్రిటీ లాగా ఇంతమంది నా చుట్టూ ఉన్న వాళ్ళు నన్ను ఎందుకు అభిమానిస్తారు కేవలం అందుకే ఏమంటే పదవి ఇవ్వలేదని వైసీపీ నిజుల అన్నారు చాలా మంది పదవి ఇవ్వలేదని వైసీపీ నృజుల హేడ్ రాజేష్ మాసేన్ అన్నారు ఏమంటే పదవి ఇవ్వకపోతే ఇతను రెండు వేల పంతొమ్మిదిలో గెలిచాడు ఇరవైలో అధికారులకు వచ్చాడు అనుకుందాం నేను రెండు వేల ఇరవై చివరికి వచ్చేటప్పటికి అంటే రెండు వేల ఇరవై మార్చిలో జగన్ అరెస్ట్ చేశాడు రెండు వేల ఇరవై మార్చికి అంటే అప్పటికి ఒక ఐదు ఆరు నెలల నుంచి పోరాడుతూనే ఉన్నాను ఆయన మీద దాని అన్నింటికి ఆధారాలు చూస్తాను అంటే గెలిచిన తొమ్మిది నెలలు పది నెలల్లో బయటకు వస్తాను నేను పదవి ఆశించేవాడు ఎవడన్నా తొమ్మిది నెలలు పది నెలలు బయటకు వచ్చేస్తాడ ఏమన్నా ఎన్నో పదవులు ఉన్నాయి కదా అక్కడ నాకు చెప్పరాలో నువ్వు నువ్వు సైలెంట్గా ఉంటే నువ్వు ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా ఉంటే చాలా చైర్మన్ పదవులు ఉన్నాయి నీకు ఇస్తావు నీ లైఫ్ సెటిల్ అవుతుంది ముందు నీ జీవితం కోసం చూసుకో నీకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు నీకు పదవి ఇచ్చే బాధ్యత మాది జగన్ గారిని విమర్శించుకో చెయ్య సిబిసిఎన్సీ ప్రాపర్టీ కబ్జా చేస్తే చేసుకొని నువ్వు మాట్లాడుకో దళితుల భూములు జగన్ స్థలాల పేరుతో తీసుకుని తీసుకొని నువ్వు మాట్లాడుకో నీకు పదవి ఇస్తాం అని చెప్తే ఎనిమిది నెలలకి బయటకు వచ్చి తుక్కు రేగొట్టడం మొదలుపెట్టాడు పదవి కోసం ఆలోచించేవాడు ఎవడన్నా అలా చేస్తాడా ఏమండి పదవి కోసం ఆలోచించేవాడు అధికార ప్రభుత్వం ఎదిరిస్తాడా ఎప్పుడో నాలుగున్నర సంవత్సరాలు చూసి అప్పటికి ఇవ్వకపోతే అప్పుడు బయటకు పదవి పదవిస్తానని ఇవ్వలేదు కాబట్టి ఈ ఎలక్షన్లో వేరే పార్టీ చేస్తానని వెళ్తాడు పదవి కోసం ఆశపడేవాడు అయితే